వీడియో సాయి గారి కోసం రికార్డ్ చేస్తున్నానండి, మీకు సపోర్ట్ గాను. ఎన్ఆర్ఐస్ చాలామంది న్యూస్ చూడడం మానేశారండి, అందులో నేను ఒకడిని అన్నమాట. అంటే న్యూస్ వ్యూస్ అయిపోయింది కదా, ఏ కులానికి ఆ ప్రాంతానికి ఛానల్స్ రావడం వల్ల. మీరు చాలా జెన్యున్గా చేస్తున్నారని ఇక్కడ నాకు కొలీగ్ చెప్పడం జరిగింది, ఫ్రెండ్ దోస్తు సహచరులు. అప్పటి నుంచి నేను నాన్ స్టాప్ నేను ఏ చాలామంది సబ్స్క్రైబ్ చేశాను కానీ నోటిఫికేషన్స్ పెట్టుకోను అన్నమాట. బట్ మీది కంపల్సరీ వితౌట్ మిస్సింగ్ వీడియోస్ చూస్తున్నానండి, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఆనెస్టీ. నేను జర్నలిస్ట్ నేమ్ కాదు కానీ H1B సైడ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను అన్నమాట, అదొకటి. సెకండ్, నేను ఎందుకు ఈ వీడియో పెట్టాలనుకున్నానంటే డిస్ప్లేస్డ్ అమెరికన్స్ నాతో చాలామంది అమెరికన్స్ ఇంటరాక్ట్ అవుతారండి, వాళ్ళు కూడా మీ వీడియో నాకు పంపారు. ఆ టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ ఇండియా ఏదో వార్ అది జరిగింది కదా, సో నేను స్టన్ అయిపోయాను అన్నమాట. సో ఆ రోజే అనుకున్నాను మీకోసం వీడియో పెట్టాలి ఇలాగని. నేను మీకు సలహా అడ్వైజ్ ఇచ్చే అంత గొప్పవాడిని కాదు, అంత పెద్దవాడిని కాదండి, వయసులో కానీ మీకున్న పరిజ్ఞానంలో కానీ అంటే కంపారిజన్ అవసరం లేదు. బట్ చెప్తున్నానంటే సలహా అనే కన్నా మీది తెలుగు అయినా సరే అమెరికన్స్ తెలుగు రాకపోయినా కొంతమంది నేర్చుకుంటున్నారండి, ఆ వీడియో చూసారనమాట. అదేంటంటే పాకిస్తాన్ ఇండియా కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సజెషన్ అంతే సలహా అనే కన్నా. ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటే అది ఇంగ్లీష్లో పెడితే కనుక చాలామంది ఆడియన్స్కి రీచ్ అవుతుందండి. మీరు జెన్యున్ అని నేను చెప్పాను కానీ మీ వీడియోస్ ఇంగ్లీష్లో లేకపోవడం వల్ల నేను ఆంధ్ర రిలేటెడ్ డైలీ పెడతారు. సెకండ్, ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా పెడతారు బట్ అవన్నీ తెలుగు అని చెప్పడం జరిగిందనమాట. ద ఓన్లీ సజెషన్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇండియా పాకిస్తాన్ కానీ అదర్వి కానీ మీరు ఇంగ్లీష్లో పెడితే అమెరికన్స్కి చాలా ఉపయోగపడుతుందండి, అది ఓ పాయింట్ చెప్పాలన్నాను. సెకండ్, మీరు హ్యాటర్స్ని అడ్రస్సెస్ కూడా పెట్టారండి, హ్యాట్స్ ఆఫ్ సార్, గాడ్ ఈజ్ విత్ యూ అండి, ట్రూత్ ఆనెస్టీ. సో మీ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ క్రూషియల్గా, అంటే ఏ ఛానల్ని చూడాలి, ఒక ఛానల్ రెడ్డి కమ్మ కాపు సెట్ బల్జియా లేదా బ్రాహ్మణ ఇలా అయిపోయింది, లేదా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన, ఎవరు ఏ ఛానల్ని చూసినా ఒక పార్టీ కులానికి అంకితం అయిపోయిన రోజుల్లో జర్నలిస్ట్, మా ఫ్రెండ్స్ చాలామంది జర్నలిస్టులు ఉన్నారండి. వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో పాపం నాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలియదు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిజానికి మీరు ఊపిరి పోసిన వాళ్ళు అయ్యారండి, నాకున్న లిటిల్ పరిజ్ఞానం ప్రకారం. యాట్స్ ఆఫ్ గురుగారు, మీ వీడియోలు డైలీ వితౌట్ ఫెయిల్. డ్రైవింగ్లో నేను వీడియో చూడను బట్ ఆడియో వింటాను అనమాట, పెట్టేసి ఆన్ ప్లేస్ చేసి పెడతాను కదా, అది మెయిన్ చెప్దామనండి. ధన్యవాదాలు, నా సపోర్ట్ నా ప్రాణం పోయే వరకు మీతో ఉంటుంది సార్, మీరు వండర్ఫుల్. కొంతమంది నేను కామెంట్స్ చదువుతానండి మీ వీడియోలో, ప్రతి వీడియోలో అంటే నేను సబ్స్క్రైబ్ చేసినప్పటి నుంచి కామెంట్స్లో చాలామంది మిక్స్డ్ కామెంట్స్ ఉన్నాయి. మీరు వైఎస్ఆర్సీపీ అని ఒకడు ఏదేదో రాస్తారు బట్ ఐ డోంట్ రియల్లీ కేర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్రొఫెసర్ గారు తెలంగాణ అయింది కూడా ఇదివరకు ఫాలో అయ్యండి బట్ మీరు చూసాక అది ఫాలో తగ్గించేశాను. ఆయనది 12 to 20 minutes ఉంటుంది, మీదైతే షార్ప్ 3 to 5 minutes ఉంటుందండి, క్రిస్టల్ క్లియర్, పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతారు. నేను పేరు ఆయన పేరు చెప్పకుండా ఎందుకని నేను చెప్పట్లేదు. మా సహచరులు నేను లంచ్లో కానీ ఎప్పుడైనా మాట్లాడినా ఆయన అన్నారు మనలాగా మనం మాట్లాడుకుంటాం పాయింట్ టు పాయింట్, అలాగా సాయి గారి వీడియోలు పాయింట్ టు పాయింట్ చెప్తారండి, అది మెయిన్ అన్నమాట. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ, ఐఎమ్ విత్ యూ అండి, సపోర్ట్ సార్. అండ్ మెనీ ఎన్ఆర్ఐస్ ఆర్ ఫాలోయింగ్, ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని కాదు, ఇండియా బయట ఉన్న 52 కంట్రీలో చాలామంది మీ వీడియోలు ఫాలో అవుతున్నారండి. న్యూస్ మెయిన్, ఎందుకంటే మన ఛానల్స్ అన్నీ దౌర్భాగ్యంగా తయారయ్యాయి కాబట్టి. గాడ్ ఈజ్ దేర్ అండి, గాడ్ ఈజ్ విత్ యూ అని నేను నమ్ముతాను అంతే.